కేరళ స్టోరీ ఇప్పుడు ఎటు చూసినా ఈ సినిమానే హాట్ టాపిక్ గా మనకు కనిపిస్తుంది. ఈ సినిమా మే 5, 2023 రోజున మన భారతదేశంలో విడుదలైంది. ఈ సినిమా విడుదలై నేటికి 14 రోజులు పూర్తవుతున్నప్పటికీ ఈ సినిమా చుట్టూ మతపరమైన రాజకీయ కోణాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఈ సినిమాని బ్యాన్ చేయడం జరిగింది. మరికొన్ని రాష్ట్రాలలోనైతే ఈ సినిమాని టాక్స్ ఫ్రీగా చేసి ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ సినిమాలో చూపించిన విధంగా 32,000 మంది హిందూ అమ్మాయిలను బలవంతంగా మతమార్పిడి చేసి వారిని సిరియా మరియు యమన్ దేశాలలో ఐసిస్ టెర్రరిస్టులుగా వారిని నిర్బంధించడం జరిగిందా? వాస్తవంగా ఇది జరిగిందా? ఈ సినిమాలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత తెలియాలంటే దయచేసి ఈ వీడియో పూర్తిగా మీరు చూడండి. मेरे जैसे 32,000 गर्ल्स कन्वर्ट होके सीरिया और यमन के रेगिस्तान में दफन हो चुकी है. నేటికి 100 సంవత్సరాల క్రితం జర్మనీ యొక్క నియంత అడాల్ఫ్ హిట్లర్ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు మైన్ క్యాంప్ఫ్. ఈ పుస్తకంలో అతడు ఒక విషయం చెప్పాడు, బిగ్ లై, అబద్ధపు ప్రచారం గురించి. హిట్లర్ ప్రకారం ప్రజలను దారి తప్పించడానికి ఎంత పెద్ద అబద్ధం చెప్పాలి అంటే ప్రజలు సత్యం అనే విధంగా ఆ అబద్ధాన్ని పెద్దగా సృష్టించాలి. ఇతను ఇంత కాన్ఫిడెంట్ గా ఎన్నిసార్లు పదే పదే చెప్తున్నాడు అంటే అందులో వాస్తవం ఉంది అని ప్రజలు అనుకోవాలి. అంత పెద్ద అబద్ధాన్ని సృష్టించాలి అని హిట్లర్ చెప్పాడు. ఒక పెద్ద అబద్ధాన్ని ప్రజలు ఈజీగా నమ్మడానికి రెండవ టెక్నిక్ ఏంటంటే హిట్లర్ యొక్క ప్రొపగండా మినిస్టర్ అయినటువంటి జోసెఫ్ గోబెల్స్ ప్రకారంగా ఒక పెద్ద అబద్ధాన్ని మాటి మాటికి చెబుతూ ఉండాలి. వేరే వేరే మార్గాల ద్వారా ప్రజలకు అసత్యాన్ని చేరవేయాలి. తద్వారా ఆ పెద్ద అబద్ధాన్ని కూడా వారు విని విని సత్యమని భావిస్తారు, నిజమని నమ్ముతారు. ఇక మూడవ టెక్నిక్ ఏంటంటే చెప్పిన అబద్ధాలలో కొంత నిజాన్ని కలపాలి. ఎందుకంటే ఎక్కువగా అబద్ధాలు ఉంటే ప్రజలు గుర్తుపడతారు కాబట్టి. ఈ విధంగా ఒక పెద్ద అబద్ధాన్ని నిజమని నమ్మించాలి అంటే ఈ మూడు టెక్నిక్లు వాడుతారని హిట్లర్ చెప్పాడు. ఈ మూడు టెక్నిక్ల గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మూడు టెక్నిక్లని కేరళ స్టోరీలో వాడారు కాబట్టి. కేరళ స్టోరీ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఈ సినిమా యొక్క డైరెక్టర్ అయినటువంటి సుదీప్ తో సేన్ ని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ సినిమా ఏ ఆధారాల మీద మీరు తీశారు అని. అప్పుడు అతడు కొన్ని ఆధారాలు చెప్పుకుంటూ వచ్చాడు. అతడు చెప్పినటువంటి కొన్ని ఆధారాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మొదటి విషయం, 2010లో కేరళ యొక్క మాజీ సీఎం అయినటువంటి ఉమేన్ చాండీ అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ని మీరు గూగుల్లో సెర్చ్ చేయవచ్చు. అప్పుడు మీకు ఇండియా టుడే ఒక రిపోర్ట్ మీకు కనిపిస్తుంది. అందులో 2,500 మంది మహిళలు ఇస్లాం స్వీకరించారు కేరళలో అని మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు సెర్చ్ చేసినప్పుడు ఉమెన్ చాండీ, 2,500 మంది ఇస్లాం స్వీకరించారు కేరళ, ఇవన్నీ కూడా మీకు వాస్తవం అనే కనిపిస్తాయి. ఇక రెండవ రిపోర్ట్ మనం చూద్దాం. మరో కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానంద్ ఏమన్నారంటే రాబోయే 20 ఏళ్లలో కేరళ ఇస్లామిక్ స్టేట్ గా మారబోతుందని. ఇది కూడా మీరు గూగుల్ సెర్చ్ చేయవచ్చు. ఇది కూడా మీకు చూడడానికి వాస్తవమే అని అనిపిస్తుంది. ఇక అలాగే సినిమా టీజర్లో కూడా నేను ఫాతిమాను ఆఫ్ఘనిస్తాన్ జైల్లో ఉన్నాను అని ఒక యువతిని చూపించడం జరిగింది. మీరు ఈ విషయాన్ని గనక సెర్చ్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ జైల్ ఫాతిమా ఐసిస్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే అక్కడ మీకు ద హిందూ న్యూస్ ఆర్టికల్ లో కూడా కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ఫాతిమా ఐసిస్ అనేటటువంటి పదాలు కూడా మీకు కనిపిస్తాయి. ఇవన్నీ సగం నిజానికి ఉదాహరణలు మాత్రమే, హెడ్లైన్లు మాత్రమే. లోతుల్లోకి ఎవరు వెళ్ళరు, డీటెయిల్స్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయరు. ఎందుకంటే వారికి అవసరం లేదని భావిస్తారు. ఇక మనం మొదటి ఆర్టికల్ ని పరిశీలించినట్లయితే ఇండియా టుడే 2012 కథనం ప్రకారంగా కేరళ మాజీ సీఎం అయినటువంటి ఉమెన్ చాండీ అసెంబ్లీలో మాట్లాడుతూ 2006 నుండి 2012 వరకు ఈ 6 సంవత్సరాల వ్యవధిలో కేరళలోని 2,667 మంది మహిళలు ఇస్లాం స్వీకరించారని చెప్పారు. కానీ వారు బలవంతంగా ఇస్లాంలోకి వచ్చారు, బలవంత మత మార్పిడులు జరిగాయని ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే మేము మా రాష్ట్రంలో బలవంత మత మార్పిడులు జరగనివ్వము, అలా అని ముస్లింలపై కూడా అసత్య ప్రచారము చెయ్యము అని ఆయన చెప్పారే. కానీ ఆయన లవ్ జిహాద్ గురించి చెప్పలేదు,
బలవంత మత మార్పిడులు జరిగాయని చెప్పలేదు. అలాగే కేరళలోని మహిళలు ఐసిస్ లో చేరినట్లు ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ సినిమాలో ఇక్కడ కల్పించి చెప్పడం జరిగింది. చూసారా ఎంత పెద్ద అబద్ధాన్ని ఇక్కడ కల్పించడం జరిగిందో. ఈ రిపోర్ట్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక రెండో స్టేట్మెంట్, కేరళ యొక్క మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి విఎస్ అచ్యుతానందన్ ఇంటర్వ్యూ గురించి. ఈయన 2006 నుండి 2011 వరకు కేరళలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన మాట్లాడినటువంటి ఒక ఇంటర్వ్యూ యూట్యూబ్ లో మనకు చాలా ఫార్వర్డ్ అవుతుంది. ఈయన మాట్లాడినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దీనిని సన్షైన్ పిక్చర్స్ వారు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి, సన్షైన్ పిక్చర్స్ వారే కేరళ స్టోరీ సినిమాను నిర్మించారు అంటే ఇక్కడ మీరే అర్థం చేసుకోవాలి. అయితే ఈయన ఇంటర్వ్యూని ఎప్పుడైతే యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగిందో దానికి సబ్ టైటిల్స్ వేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన మాటలకు సంబంధం లేనటువంటి సబ్ టైటిల్స్ ఇక్కడ వేయడం జరిగింది. ఆయన చెప్పని విషయాలు ఇక్కడ సబ్ టైటిల్స్ లో మనకు కనిపిస్తున్నాయి. అయితే ఆయన మాటలు ఎక్కడ కూడా ఐసిస్ లో కేరళ మహిళలు కలిసిపోతున్నారని కానీ ఐసిస్ ప్రస్తావనే చేయలేదు. ఆయన తీవ్రంగా విమర్శించింది ఏ విషయం అంటే కేరళలో ఉన్నటువంటి పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాని తీవ్రంగా ఆయన విమర్శించడం జరిగింది తప్ప ఐసిస్ కు సంబంధించి ఆయన యొక్క ఇంటర్వ్యూలు ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించలేదు. ఈ విషయాన్ని కాస్త పక్కన పెట్టినా ఈయన స్టేట్మెంట్ ఇచ్చి 13 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి కూడా కేరళ కేరళగానే చాలా సేఫ్ గా ఉంది. ఇప్పుడు మరొక రిపోర్ట్ ని చూద్దాం. జూన్ 2021 ఆర్టికల్ ప్రకారంగా 2016 నుండి 2018 మధ్య కాలంలో కేరళకు చెందినటువంటి 4 మహిళలు తమ భర్తలతో పాటు కలిసి ఐసిస్ లో జాయిన్ అవ్వడానికి వెళ్లారు. కానీ అక్కడ వారి ఆ 4 మహిళల యొక్క భర్తలు వేరే వేరే అటాక్లలో వారు చనిపోవడం జరిగింది. ఆ 4 మహిళల యొక్క పేర్లు నిమిషా అలియాస్ ఫాతిమా ఈసా, సోనియా సెబాస్టియన్ అలియాస్ ఆయిషా, మెరిన్ జాకబ్ అలియాస్ మరియం, ఆ తర్వాత రాఫిలా. ఒకవేళ మనము గనక 2016 ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ ఇండియన్స్ ఇన్ ఇస్లామిక్ స్టేట్స్ యొక్క లిస్ట్ చూసినట్లయితే ఈ 4 మహిళల పేర్లు అక్కడ మీకు కనిపిస్తాయి. వీరితో పాటు అజ్మలా మరియు షంసి అనే 2 మహిళలు ఉన్నారు, వీరి భర్తలు కజిన్స్. ఈ 6 మహిళలు వీరి యొక్క భర్తల్ని కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ 6 ముగ్గురు ముందు నుండే ముస్లింలు, 2 క్రిస్టియానిటీ నుండి ఇస్లాం లోకి వచ్చారు, కేవలం ఒక్కరే హిందూయిజం నుండి ఇస్లాం లోకి మారారు, ఆమె నిమిషా నయార్. ఇక్కడ స్పష్టంగా తెలిసింది నిమిషా నయార్ అనే ఒకే ఒక హిందూ మహిళ ఇస్లాం లోకి ఆమె కన్వర్ట్ అయింది. అయితే నిమిషా నయార్ ని లవ్ జిహాద్ పేరుతో బలవంతంగా ఇస్లాం లోకి మార్చడం జరిగిందంటే ఈ విషయం తెలియాలంటే అసలు నిమిషా నయార్ యొక్క భర్త ఎవరో మీకు తెలియాలి. నిమిషా నయార్ యొక్క భర్త ఎవరంటే అతడే ఈజా. ఇతడు పుట్టుకతో క్రిస్టియన్, అతని పాత పేరు బెక్సిన్ వెనిసెంట్, ఇతని బ్రదర్ కూడా బెస్టిన్ కూడా ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యాడు. ఆ 4 స్త్రీలలో ఇతడు ఒకరికి భర్త కూడా. ఈ విధంగా ఈ 4 కూడా కన్వర్ట్ అయ్యారు. ఈ విధంగా ఈ 4 కూడా బ్రెయిన్ వాచ్ చేయబడ్డారు. ఈ 4 స్త్రీలను ఆఫ్ఘనిస్తాన్ జైల్లో నుండి మన భారతదేశానికి తీసుకురావడానికి మన భారతదేశం నిరాకరించడం జరిగింది. ఈ 4లోని 3 ఇంటర్వ్యూలు 2020 అప్లోడ్ చేయడం జరిగింది. వీరి యొక్క ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఆ 3లో ఒకరు నిమిషా, 2 సోనియా సెబాస్టియన్, 3 రాఫిలా. ఈ 3 యొక్క ఇంటర్వ్యూ కూడా మీరు యూట్యూబ్ లో చూడవచ్చు. వీరి ఇంటర్వ్యూని ఒక్కసారి మీరు చూసినట్లయితే వీరు ఎంత ఎక్స్ట్రీమ్ గా ఉన్నారో, ఎంత రాడికలైజ్డ్ గా ఉన్నారో, అదే విధంగా వీరు ఎంత కఠినంగా మాట్లాడుతున్నారో ఈ వీడియోని చూసి మీరు అర్థం చేసుకోవచ్చు వీరు ఏ విధంగా బ్రెయిన్ వాచ్ చేయబడ్డారు. When there was a khilafa, when I was a mamun, I was happy at that. So I can never say that khilafa was wrong. What I did was wrong. That I can't say right because I had a comfortable life there. అయితే ఇక్కడ ఈ సినిమాలో చూపించినంతగా అంత అమాయకంగా ఏదైతే ప్రధాన పాత్ర పోషించినటువంటి శాలిని ఉన్నికృష్ణని ఏదైతే అమాయకంగా చూపించడం జరిగిందో అలాంటి అమాయకత్వము
వీరిలో ఏ మాత్రమేనా కనిపిస్తుందా ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. వీరి యొక్క ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు చెప్పండి, వీరు ఆఫ్ఘనిస్తాన్ జైల్లోనే ఉండాలా లేక మన భారతదేశానికి వీరిని తీసుకురావాలన్నటువంటి విషయాన్ని మీరే ఒకసారి నిర్ణయించుకోండి. స్ట్రాటజిక్ న్యూస్ గ్లోబల్ రిపోర్ట్ కథనం ప్రకారంగా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2016లో ఒక ఛార్జ్ షీట్ ని దాఖలు చేయడం జరిగింది. అందులో 20 మంది ఐసిస్ తో జతకట్టినటువంటి వారి పేర్లను వెల్లడించడం జరిగింది. అందులోని 17 మంది కేరళలోని ఒకే జిల్లాకు చెందినటువంటి కాసర్గాడుకు చెందినటువంటి వారుగా అందులో చర్చించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా 5 పేర్లను కూడా అందులో చర్చించారు. మొత్తం 22 మంది ఐసిస్ తో జతకట్టినటువంటి వారి పేర్లు వారు వెల్లడించారు. 2016 ఇండియా టుడే ఆర్టికల్ ప్రకారంగా ఐసిస్ కి కొంతమంది ఏ విధంగా ప్రభావితులవుతున్నారంటే, కుటుంబంలో ఒకరు కాదు ఇద్దరు కాదు పూర్తిగా కుటుంబంతో పాటే ఐసిస్ లో చేరారు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ ఈ ఆర్టికల్లో చెప్పినటువంటి మరో విషయం ఏంటంటే, ఈ ఐసిస్ లో చేరేటటువంటి వారిలో మహారాష్ట్ర నుండి తెలంగాణ నుండి ఎక్కువగా ఉన్నారే కానీ కేరళ నుండి కాదు అని కూడా ఈ ఆర్టికల్ మనకు చెబుతుంది. స్టార్ట్ న్యూస్ గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం 2018 వరకు 60 మంది ఇండియా నుండి ఆఫ్ఘనిస్తాన్ కు ఐసిస్ కోసం ట్రావెల్ చేసినట్టుగా చెప్పడం జరిగింది. ఇవన్నీ రిపోర్ట్లు చూసిన తర్వాత ఇక్కడ ఉగ్రవాదం అనే ముప్పు అయితే మనకు కనిపిస్తుంది. కొంతమంది అమాయకుల్ని బ్రెయిన్ వాష్ చేసేసి రాడికలైజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక పెద్ద సమస్య. ఈ సమస్యకు వ్యతిరేకంగా మనమంతా కలిసికట్టుగా పోరాడాలి. అయితే ఈ సినిమాలో చూపించినంతగా 32,000 మంది అమ్మాయిలు అనేది అయితే విషయం చెప్పడం జరిగిందో, ఇది వాస్తవం అంటే ఎక్కడ కూడా ఏ ఏజెన్సీ వద్ద కూడా ఈ ఆధారాలు మనకు కనిపించడం లేదు. ఈ విషయానికి సంబంధించి వ్లాడిమిర్ వోరన్కోఫ్, అండర్ సెక్రటరీ జనరల్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం, ఈయన చెప్పారు 110 దేశాల నుంచి దాదాపుగా 40,000 మంది ఫారెన్ టెర్రరిస్ట్ ఫైటర్స్ ఇరాక్ మరియు సిరియా వెళ్లారు అందులో జాయిన్ అవ్వడానికి. 114 దేశాల నుండి ఎంతమంది వెళ్లారు, 40,000 మంది వెళ్లారు అందులో జాయిన్ అవ్వడానికి. మరో లెక్క ప్రకారం 2018 ICSR ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ రాడికలైజేషన్ ఆఫ్ కింగ్స్ కాలేజ్ లండన్ ప్రకారం 41,490 మంది 80 దేశాల నుండి ఐసిస్ తో సంబంధాలు కలిగి ఉన్నారని, దానిలో 32,809 మంది పురుషులు, 4,761 మంది స్త్రీలు ఉన్నారని, 4,640 మంది పిల్లలు వెళ్ళినట్టు తెలియజేశారు. అంటే 79% మంది పురుషులు, 4% మహిళలు అందులో వెళ్ళినట్లు సర్వేలు చాలా స్పష్టంగా, కౌంటింగ్ తో పాటు మేల్ ఫీమేల్ ఎంతమందో చాలా స్పష్టంగా ఇక్కడ సర్వేలలో ఎవరు ఏ దేశం నుండి ఎంతమంది ఐసిస్ తో జతకట్టారో ఇక్కడ సర్వేలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ రెండు సర్వేల ప్రకారం ఎస్టిమేషన్ వేసినట్లయితే 40,000 నుండి 42,000 మంది వెళ్లారు 110 దేశాల నుండి. అయితే ఇంతమందిలో ఇండియా నుంచి ఐసిస్ కి ఎంతమంది వెళ్లారు అంటే, అమెరికా బ్యూరో ఆఫ్ కౌంటర్ టెర్రరిజం కంట్రీ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెబుతుంది, సెప్టెంబర్ 2020 నాటికి ఎన్ఐఏ కథనం ప్రకారంగా 34 కేసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. 160 మందిని ఇండియాలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత ఖచ్చితమైనటువంటి లెక్కలు ఉన్నాయి ఎంతమంది ఐసిస్ తో జత కట్టారని. డబుల్ చెకింగ్ కోసం మరొక రిపోర్ట్ ఒకసారి మీరు చూడండి. ORF ఏం చెప్తుంది, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అక్టోబర్ 2019 కథన ప్రకారంగా 2014 నుండి 2018 వరకు ఇండియాలోని 180 నుండి 200 ఐసిస్ కేసులు వచ్చాయి. దాదాపుగా ఈ 200 మంది అంతా కూడా ఐసిస్ లో జాయిన్ అయినటువంటి వారు కాదు, ఐసిస్ కోసం ఇంటర్నెట్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన వారు కూడా ఉన్నారు. ఈ విధంగా 2014 నుండి 2018 వరకు ఐసిస్ తో జతకట్టినటువంటి వారు మన భారతదేశం నుండి కేవలం 200 మాత్రమే. అందులో కూడా ఖచ్చితంగా అందులో 200 మంది ఐసిస్ లో పూర్తిగా జాయిన్ అయినటువంటి వారు కాదు, దానికోసం ప్రచారం చేసిన వారు కూడా ఉన్నారు. NDTV 2019 ఇండియన్ హోమ్ మినిస్ట్రీ ప్రకారం మన భారతదేశం నుండి ఐసిస్ తో జతకట్టినటువంటి వారు 155 మంది మాత్రమే. ఈ 200 మందిలో కేరళకు సంబంధించినటువంటి వారు ఎంతమంది అంటే కేవలం 40 మంది మాత్రమే. ఈ 200 మంది పూర్తిగా మన భారతదేశం నుండి ఐసిస్ కు సంబంధాలు కలిగి ఉన్నారు అని ఏదైతే మనకు ఆధారాలు ఇక్కడ కనిపిస్తున్నాయో అందులో ప్రత్యక్షంగా ఐసిస్ తో జైనటువంటి వారు ఈ 200 మంది పూర్తిగా కాదు,
దీనికోసం ఐసిస్ కోసం ఇంటర్నెట్ ద్వారా ఎవరైతే ప్రచారం చేశారో వారు కూడా అందులో భాగస్వాములై ఉన్నారు. యుఎస్ కౌంటర్ టెర్రరిజం ప్రకారం భారతదేశం నుండి కేవలం 66 మంది మాత్రమే ఐసిస్ లో జాయిన్ అయ్యారు. 2018 స్టార్ట్ న్యూస్ గ్లోబల్ రిపోర్ట్ కథనం ప్రకారంగా నవంబర్ 2020 నాటికి మన భారతదేశం నుండి ఐసిస్ లో చేరినటువంటి వారి సంఖ్య కేవలం 60 నుండి 66 మాత్రమే ఉంది. ఈ 60 మందిలో స్త్రీలు కేవలం 13 మంది మాత్రమే. ఇక కేరళ నుండి కేవలం 6 స్త్రీలు మాత్రమే. ఆ 6లో 3 మాత్రమే కన్వర్టెడ్. ఆ 3లో 2 క్రిస్టియానిటీ నుండి కన్వర్ట్ అయ్యారు ఇస్లాం లో. ఒక్కరు మాత్రమే హిందూయిజం నుండి ఇస్లాం లోకి కన్వర్ట్ అయ్యారు. ది కేరళ స్టోరీ సినిమాలో 32,000 మంది అమ్మాయిలు అని ఏదైతే చెప్పారో ఇది చాలా పెద్ద అబద్ధం. ఏదైతే నేను ప్రారంభంలో చెప్పానో పెద్ద అబద్ధం, హిట్లర్ చెప్పినటువంటి అబద్ధాన్ని ఆధారంగా వీరు ఈ టెక్నిక్ ను ఉపయోగించి ఈ సినిమా తీయడం జరిగింది. లేదండి, ఈ ముగ్గురి కథ అయినా వాస్తవంగా అలా జరిగిందంటే సినిమాలో 90% మసాలాలు పూసి దాన్ని తీయడం జరిగింది. లవ్ జిహాద్ అనేటువంటి ఒక దిక్కుమాలినటువంటి పదాన్ని దానికి జోడించడం జరిగింది. ఈ విధంగా 32,000 మంది అమ్మాయిల్ని బలవంతంగా ఇస్లాం లోకి మార్చారని ఏదైతే టీజర్ లో చెప్పడం జరిగిందో, సినిమాలో చూపించడం జరిగిందో, దాన్ని చూసి చాలా మంది ఏమనుకున్నారంటే 32,000 కాదు కనీసం ఒక 1,000 మంది మహిళలైనా అలా జరిగి ఉండొచ్చు కదా, 1,000 హిందూ అమ్మాయిల పట్ల అలా జరిగి ఉండవచ్చు కదా, లేదా 1,000 కాకుండా 500 మంది కావచ్చు కదా, 100 మంది మహిళలు కావచ్చు కదా, ఇలా రకరకాలుగా వారి ఆలోచనలో వస్తుంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇది ముగ్గురి మహిళల కథ మాత్రమే. మరి ప్రారంభంలోనే ముగ్గురని చెప్పవచ్చు కదా, ముగ్గురని చెప్తే అది కాన్స్పిరసీ కాదు, అది ఇండివిజువల్ అవుతుంది, అది వ్యక్తిగతమైపోతుంది, ఈ సినిమాకి ఇంత బిల్డప్ ఉండదు అని ముందే వారు గ్రహించడం జరిగింది. ఇది మనం గ్రహించలేకపోతున్నాం. అవునండి, కేరళ స్టోరీలో చూపించినట్లుగా 32,000 మంది కాదు కానీ ముగ్గురు మహిళలపై అలా జరిగిందండి, కాబట్టి ఆ సినిమా తీయడం జస్టిఫైడ్ అని మీరు అనుకుంటున్నారేమో. ఉదాహరణకు చూడండి, ఈ మధ్య కాలంలో ఇండియా టుడేలో ఒక న్యూస్ వచ్చింది. ఆ విషయం ఏంటంటే మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ఫ్లైట్లో విమానంలో వెళ్తున్నప్పుడు ఇతర ప్యాసింజర్స్పై అతడు మూత్రం పోశాడు, ఇలాంటి సందర్భాలు 3 జరిగాయని మనకు ఒక న్యూస్ రావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని అమెరికా లేదా జపాన్ లాంటి దేశంలో ఉన్నటువంటి వారు ఆసరిగా తీసుకొని ఒక ఇండియా స్టోరీ అనేటటువంటి ఒక సినిమా తీసి అందులో భారతీయులు తోటి ప్యాసింజర్స్పై విమానంలో ప్రయాణం చేసినప్పుడు ఉచ్చపోస్తుంటారని ఒక సినిమా తీసి టీజర్లో 32,000 మంది భారతీయులు వారు ఇలా ఉచ్చపోశారనేసి ఇలా టీజర్లో చూపించినట్లయితే మీకు ఎలా అనిపిస్తుంది? ఒకవేళ డైరెక్టర్ని అడిగినప్పుడు 32,000 మంది కాదండి, ముగ్గురి విషయంలోనైనా అలా జరిగింది కదా అని ఇది ఒక జస్టిఫైడ్గా అతడు చెప్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? లేదండి, మా దేశాన్ని నాశనం చేయడానికి, మా దేశం యొక్క పరువు తీయడానికి ఇలా చేస్తున్నారని మీరు అంటారు కదా. మరి ఇదే విషయాన్ని ఒకసారి ఆలోచించండి, ముగ్గురు అమ్మాయిల విషయం అయితే 32,000 మంది అమ్మాయిలను భావించడం అది ఎంత పెద్ద పొరపాటు. పూర్తి కేరళ రాష్ట్రాన్ని మనం పరువు తీసినట్లు, అంత మాత్రమే కాదు కేరళ ప్రభుత్వాన్ని యొక్క పరువు తీసినట్లు పూర్తి భారతదేశ నిఘా వ్యవస్థలు, దర్యాప్తు వ్యవస్థలు, ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఏదైతే ఉందో వీరేమి చాతకాని వారండి అనే సంకేతం ఇది. వెళ్ళదా ఒక్కసారి ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి సహృదయంతో సోదరులారా. ది కేరళ స్టోరీ డైరెక్టర్ ని మీరు 32,000 మంది అమ్మాయిలని ఏ ఆధారంతో సినిమా తీశారని అడిగినప్పుడు అతడు రకరకాలుగా చెప్తూ ఇప్పుడైతే తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఎప్పుడైతే ఈ సినిమాకు సంబంధించిన వివాదం కోర్టుకు వెళ్ళిందో 32,000 మంది అని తీసేసి డిస్క్రిప్షన్ లో ముగ్గురు మహిళల కథ అని పెట్టడం జరిగింది. సోదరులారా, ఈ ఉగ్రవాదం అనేది ప్రమాదమే. ఐసిస్ అనేది పచ్చి ఉగ్రవాద సంస్థ. ఈ యొక్క సంస్థలు మన దేశానికి చాలా ప్రమాదకరమే. అయితే మన దేశంలో ఇంత పెద్ద సమస్య ఉందా అంటే మన భారతదేశంలో ఈ ఐసిస్ తో జతకట్టినటువంటి వారు కేవలం 66 మంది మాత్రమే. మీరు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఆ విషయం ఏంటంటే 2016 ఫార్మర్ సోవియట్ రిపబ్లిక్స్ కథన ప్రకారంగా 7,000 మంది ఐసిస్ తో జతకట్టారు. అందులోని రష్యా నుంచి 2,500 మంది, ఫ్రాన్స్ 1,700 మంది, జర్మన్ 760 మంది, యూకే 700 మంది ఐసిస్ తో జతకట్టారు. అయితే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ అన్ని దేశాల జనాభా ఇండియా కంటే తక్కువ, కానీ ఇండియా కంటే ఎక్కువ కేసులు, ఐసిస్ కి సంబంధించినటువంటి కేసులు అక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోనే ఇండియా
థర్డ్ లార్జెస్ట్ ముస్లిమ్స్ ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ఫ్రాన్స్, యూకే, జర్మన్తో పోల్చుకున్నప్పుడు మన భారతదేశంలోనే ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఐసిస్లో జత కట్టే వారి సంఖ్య చాలా తక్కువ. అయితే మీరు కనుక ఐసిస్ రిక్రూట్స్ పర్ మిలియన్ పీపుల్ ని చూసినట్లయితే ఇండియా మీకు 0.5 per million కనిపిస్తుంది. ఫ్రాన్స్ 36 times ఎక్కువగా ఉంది, అంటే 18 per million. బెల్జియం 40 per million. జోర్డాన్లో 315 per million. అంటే ఈ లెక్కలు ఎక్కడైనా ఆ సినిమాలో చూపించారా? మన భారతదేశంలో కొంతమంది ఎలా ఉన్నారంటే తమ దేశంలోని ఒక రాష్ట్రం పడిపోతున్నప్పటికీ కూడా అది మా రాష్ట్రం కాదు కదని భావించేవారు ఉంటే, మరికొంతమంది తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం మతపరంగా ఒక మతాన్ని కించపరుస్తూ తీసినటువంటి సినిమాను చూసి కూడా ఆనందించేవారు ఉన్నారు. కానీ ఆ సినిమా వల్ల మన భారతదేశ ప్రతిష్టత ఎంత దెబ్బతింటుందో ఆలోచించేవారు కూడా లేరు. అయితే ఎన్డీటీవీ కథనం 2015లో కేవలం 29 మంది మాత్రమే భారతదేశం నుండి ఐసిస్లో చేరినట్లు ఎప్పుడైతే తెలిసిందో, అంటే ప్రపంచ దేశాల్లో చాలామంది ఐసిస్లో చేరుతున్నప్పటికీ ఇండియాలో ఇంత తక్కువ రేషో ఎందుకుంది అన్నప్పుడు స్వతహాగా ఎన్డీటీవీలో వచ్చినటువంటి కథనం ఏంటంటే, ఐసిస్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు భారతదేశంలో ఉంటున్నటువంటి ముస్లింల గురించి చెప్పినటువంటి విషయం ఏంటంటే, భారతదేశంలో ఉంటున్నటువంటి ముస్లింలు ఏదైతే ఉన్నారో వారు ఎక్స్ట్రీమిజంని ఇష్టపడరు, అదేవిధంగా వారు సాఫ్ట్ వర్జన్ ముస్లింస్, అదేవిధంగా లిబరల్ ఇస్లాంని వారు ఫాలో అవుతుంటారు, కాబట్టి ఐసిస్లో చేరడం లేదని స్వతహాగా ఐసిస్ ఉగ్రవాదులే ఈ విషయాన్ని చెప్పారు. దీనికి మరొక కారణం కూడా ఉంది, అదేంటంటే ముస్లిం పండితుల యొక్క కృషి వల్ల ఈరోజు ఐసిస్ని ఒక పచ్చి ఉగ్రవాద సంస్థగా గుర్తించి అలాంటి సంస్థలకు, అలాంటి పనులకు, అలాంటి కార్యకలాపాల్లో ఎవరు కూడా పాల్గొనకూడదని ఎంతోమంది ముస్లింలు ఫత్వాలు కూడా జారీ చేయడం జరిగింది. మార్చ్ 2009 దేవ్బంద్ ఒక ఫత్వాని జారీ చేయడం జరిగింది. అదేంటంటే ఇండియాని, భారతదేశాన్ని దారుల్ అల్ అమన్ అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మిలిటెంట్ జిహాద్ని నిషేధించడం జరిగింది, ఉగ్రవాదానికి ఎలాంటి తావు లేదని చెప్పేసి ఒక దారుల్ ఉలూమ్ అనేటటువంటి చాలా పెద్ద ముస్లింల ధార్మిక సంస్థ, అందులోటువంటి పండితులు ఫత్వాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ విధంగా అనుక్షణం కూడా ముస్లిం పండితులు ఇలాంటి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. అదేవిధంగా భారతదేశంలో ఉంటున్నటువంటి ముస్లింలు 2015లో ఒక ఫత్వా జారీ చేయడం జరిగింది. 70,000 మంది ముస్లిం ధార్మిక పండితులు, ఉలమాలందరూ కలిసి చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఐసిస్, తాలిబాన్, అల్ ఖైదా ఇవన్నీ కూడా పచ్చి ఉగ్రవాద సంస్థలు, సంఘ విద్రోహక శక్తులు, కాబట్టి వీటితో ఎవరు కూడా జతకట్టకూడదు, ఎవరు కూడా వీరికి సహకరించకూడదు, వీరు పచ్చి దుర్మార్గులు, నరరూప హంతకులు అని చెప్పేసి ధార్మిక పండితులే ఫత్వా జారీ చేయడం జరిగింది. కాబట్టి మన భారతదేశంలో ఐసిస్కి ఎక్కువగా ఇక్కడ పట్టు దొరకకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం పండితుల్లో ఉన్నటువంటి చైతన్యము, భారతదేశం పట్ల ఉన్నటువంటి ప్రేమ, అదేవిధంగా ధర్మంపై సరిగ్గా అర్థం చేసుకోవడం కారణం చెప్పవచ్చు సోదరులారా. అయితే ఈ కేరళ స్టోరీ సినిమాలో లవ్ జిహాద్ అని మాటి మాటికి చూపించడం జరిగింది. ఈ లవ్ జిహాద్కి సంబంధించి కేరళ ప్రభుత్వం 90 కేసులను ఎన్ఐఏకి అప్పగించడం జరిగింది. ఇందులో ఏదైనా లవ్ జిహాద్ యాంగిల్ ఉందా అని దర్యాప్తు చేపట్టమని 90 కేసులను ఎన్ఐఏకి అప్పగించడం జరిగింది. అప్పుడు ఎన్ఐఏ అందులో 11 కేసులపై విచారణ చేపట్టి దర్యాప్తు చేసి 2018లో కన్క్లూడ్ చేయడం జరిగింది. వారు రిపోర్ట్ని సమర్పించారు. అందులో ఎక్కడ కూడా లవ్ జిహాద్ అనేటటువంటి కోణమే లేదు, బలవంతపు మత మార్పిడి అనేటువంటి కోణమే లేదు అనేసి వారు రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. మరొక ఆధారం 2020 యూనియన్ హోమ్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ జి కిషన్ రెడ్డి గారు లోక్సభలో ఒక నివేదికను సమర్పించారు. అందులో మాకు ఇంతవరకు కూడా లవ్ జిహాద్ కేసులు రిపోర్ట్ అవ్వలేదు, ఏ ఏజెన్సీలు కూడా ఈ విషయాన్ని రిపోర్ట్ చేయలేదు అని ఆయన స్వతహాగా వ్రాతపూర్వకంగా ఇచ్చినటువంటి నివేదిక ఇది. ఇక్కడ వాస్తవంగా రియల్ కేరళ స్టోరీ ఏంటంటే, కేరళలో ఉన్నటువంటి హిందూ ముస్లింలు చాలా అన్యోన్యంగా, ఐక్యతగా, భిన్నత్వంలో ఏకత్వం
కలిగి వారు జీవితం గడుపుతున్నారు. అదేవిధంగా ఈ కారణంగానే భారతదేశంలోనే ఎడ్యుకేషన్లో నెంబర్ వన్గా కేరళ మనకు కనిపిస్తుంది, హెల్త్ కేర్లో నెంబర్ వన్గా మనకు కేరళ కనిపిస్తుంది, అదేవిధంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా నెంబర్ వన్గా మనకు కేరళ కనిపిస్తుంది. ఇది రియల్ కేరళ స్టోరీ. అయితే ముగ్గురు అమ్మాయిలు అనేసి ఇండివిజువల్గా జరిగినటువంటి ఆ సంఘటనలు తీసుకొని అది కూడా మసాలాలు పూసి వారి జీవితంలో జరిగింది ఒకటి మరొక విషయాన్ని తెరపైకి ఎక్కించేసి కొంతమంది చేసినటువంటి కుట్రలో ఒక భాగమే ద కేరళ స్టోరీ. కాబట్టి ఇన్ని ఆధారాలతో మీ ముందు నిరూపించడం జరిగింది. ఈ ఆధారాలన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా మీరేమనుకుంటున్నారో కామెంట్లో తప్పనిసరిగా మీరు తెలియజేశారని ఆశిస్తూ మీ బ్రదర్ సిరాజుర్ రహమాన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.